ఏపీలో ఆ పార్టీకి శాపనార్థాలే దిక్కు. ఏపీ బీజేపీలో ఆసక్తికర చర్చ మొదలైంది. మనకిప్పుడు సపోర్ట్ ఎవరు అని బీజేపీ నేతలు తమలో తాము ఫోన్లు చేసుకుని మరీ గంటల తరబడి చర్చించుకుంటున్నారట. దక్షిణాదిలో బీజేపీ అంతంత మాత్రంగా ఉండడం, అందున ఏపీలో పరిస్థితి దారుణంగా ఉండడంతో బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలన్నట్లుగా అంత పెద్ద రాజకీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ అండ కావాల్సి వస్తోంది. అయితే ఇటీవల పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు బీజేపీ వైసీపీతో అంటగాగుతోందని, వైసీపీ నేతలు టీడీపీ మిత్రపక్షమని పెద్ద ఎత్తున అటూ ఇటూ కూడా బీజేపీపై విమర్శలు కురిపించేస్తున్నారు. దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు అసలు మన పక్షం ఏదంటూ చర్చించుకుంటున్నారట. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. మిత్రపక్షం అనుకున్న టీడీపీ పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్లు మాత్రమే కాదు, చిట్ట చివరికి ప్రజల్లో ఏ ఇద్దరు కలిసినా రాష్ట్ర రాజకీయాలు, జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుకుంటున్నా సరే పరోక్షంగా వారి మాటల్లో సారాంశం బీజేపీని తిట్టిపోయడమే. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో పార్టీ పరువు కాపాడడం ఎలాగో తెలియక రాష్ట్ర బీజేపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు, కుస్తీలు పడుతున్నారు. ఒకవైపు ప్రత్యేక హోదా అనే డిమాండు ప్రతిపక్షం నుంచి వచ్చినప్పుడల్లా వీరికి గుండె గుభేలమంటోంది. ఏ రేంజ్లో తమను దెబ్బ కొడుతుందో అనే భయం పట్టుకుంది కమలనాథులకు. ఇన్నింటి మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హోదా గురించి వ్యాఖ్యానాలు చేస్తూ పెడుతున్న చికాకు వీటన్నింటికీ సమాధానం చెప్పలేక మల్లగుల్లాలు పడుతున్నారు స్థానిక బీజేపీ నేతలు. పోనీ బీజేపీ జాతీయ స్థాయి పెద్దలు కల్పించుకుంటున్నారా అంటే మొత్తం భారం తమ మీదే పెట్టడం మరింత భారంగా మారింది. బీజేపీ తప్ప ఏ పార్టీ ఏం మాట్లాడినా అందులో ఎంతో కొంత లాజిక్ ఉంటోంది. పార్టీ తరఫున రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నాయకులేమో ఎంచక్క ఢిల్లీలో కూర్చుంటారు. ఇక్కడ పార్టీ పరువు కాపాడడానికి నిత్యం తాము మీడియా ముందుకు వచ్చి మాటలు చెప్పాల్సి వస్తుంది. ఏం మాటలు చెప్పాలి? తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తీరు గురించి ఎవరు ఏం విమర్శించారో ముందు వాళ్ల లోపాలను, వాళ్ళు చేసిన అన్యాయాలను ఏకరవు పెట్టి ఆ తర్వాత ఏదో అసలు విమర్శకు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడుగా ముగించడం బీజేపీ నాయకులకు అలవాటైపోయింది. తాము అధికారాలకు వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే కాంగ్రెస్ మాటల్ని కూడా కమ్మంపాటి హరిబాబు తిప్పుకొడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే సరిపోతుందా, మేమింకా చాలా ఎక్కువ చేస్తున్నామంటూ ఆయన డబా ఇస్తున్నారు. అయితే ఏపీ ప్రజలు కోరుతున్నది కూడా ఇదే. ఎందుకు సారు మీరు ఎక్కువ ఇచ్చేయడం? మీ ప్రేమను మేము తాళలేకపోతున్నాం, మీకు మేము రుణపడిపోతున్నాం, మీరు మాకు ఎక్కువగా ఏమీ ఇవ్వద్దు, మాకు హక్కుగా దక్కాల్సిన హోదా మా మొహాన్న పారేయండి చాలు అని జనం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఇటు మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి, అటు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి కూడా కొరగాకుండా పోతుండడంతో ఏం చెప్పాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో, ఈ సమస్య ఎలా గట్టెక్కుతుందో చూడాలి.